మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది దీంతో అమిత్ షా నడ్డా సభలను రద్దు చేసుకున్నారు ఉప ఎన్నికల్లో ముప్పై వేల మంది ఓట్లతో ఓటమి ఖాయమని అమిత్ షా ఇచ్చిన నివేదికలో ఏబిఎం తేల్చి చెప్పింది దీంతో ఎలక్షన్ వాయిదాకు కమలం నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతిరోజు ఉన్నవి లేనివి ఫిర్యాదు చేస్తూ కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీవ్ చంద్రశేఖర్లు ఈసీపై ఒత్తిడి తెస్తున్నారు ఉప ఎన్నిక సమీపిస్తున్న బీజేపీ దాదాపు పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా క్షేత్రం నుంచి జారుకుంటున్నారు జాతీయ స్థాయి నేతలు మొదలు గల్లీ స్థాయి నాయకుల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది అమిత్ షా ప్రచారానికి వస్తలేదు అక్టోబర్ ముప్పై ఒకటి వస్తానని చెప్పిన పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నడ్డా కూడా సభ ఉండబోదని రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ అధిష్టానం నుంచి వర్తమానం అందినట్టు తెలుస్తోంది ఇక నియోజకవర్గ బాధ్యతల్లో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర నేతలు కూడా ఎప్పుడు ఏ సాగు చూపి ప్రచారం నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నారు ఏదో ఒక వంకతో తమ షెడ్యూల్ను మార్చుకుంటున్నారు పార్టీ స్టార్ క్యాంపెనర్ ఈటెల్ రాజేందర్ కూడా ప్రెస్ మీట్ పెడతానంటూ నిన్న హడావిడి చేశారు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రెస్ మీట్ ఉంటుందంటూ స్థానిక మీడియాకు సమాచారం ఇచ్చారు తీరా మీడియా అక్కడికి చేరుకోగానే నేను ఇప్పుడేమీ మాట్లాడా మళ్లీ కలుద్దామని వెళ్లిపోయారు ఇక బీజేపీ నేతలు కూడా స్థానికంగా ఉండేందుకు ఇబ్బంది పడుతున్నారు గెలిచే అవకాశాలు సన్నగిల్లుతుండటంతో ఎవరికి వారు హైదరాబాద్ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు తమకు బాధ్యతలు అప్పగించిన ప్రాంతంలో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా అనిపించుకుని వెళ్తున్నారు ఓడిపోయే సీటుకు ఎగేసుకుంటూ వెళ్లాలన్న మైండ్స్ తో సర్వే చేయించి ఆ కాపీని రాష్ట్ర పార్టీ వర్గాలకు పంపారు దీంట్లో పార్టీ పరిస్థితి క్షేత్రస్థాయిలో బాగోలేదని రావడంతో నాయకులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు కేంద్ర వర్గాలు కూడా మునుగోడులో మునుగుడేనని చెప్పినట్లు వార్తలు వెలువడుతున్నాయి ఓడిపోయే సీటుకు తాను వెళ్లడం వృధా అని భావించిన అమిత్ షా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను వెళ్ళాలంటూ సూచించారని సమాచారం తొలుత సభకు ఉద్యోక్తుడైన నడ్డా ఆ మేరకు రాష్ట్ర నేతలకు సమాచారం అందించారు తీరా పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందనే దానిపై ఆయనకు అనుమానాలు మొదలయ్యాయి ఫ్లాప్ షోకు తానెందుకు వెళ్ళాలని భావించిన నడ్డ ఉన్నపళంగా సభను రద్దు చేసుకున్నారు మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకుల మధ్య కుమ్ములాట పెరిగింది దీంతో ఎవరికి వారు తూతూ మంత్రంగానే పనిచేస్తున్నారు ఈ ఓటమిని ఎవరి ఖాతాలో వేద్దామా అని ఎవరికి వారు ఆలోచిస్తున్నారు మరోవైపు రాజగోపాల్ రెడ్డి ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచే చీత్కారాలే వస్తున్నాయి నిరసనలే ఎదురవుతున్నాయి దీంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని తగ్గించుకున్న ఆయన జ్వరమో ఒంట్లో బాగోలేదని చెప్పే తప్పించుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది మునుగోడులో ఓడిపోతున్నామని తెలియడంతో ఇప్పుడు ఉప ఎన్నికని రద్దు చేయించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం దీంట్లో భాగంగానే ఉన్నవి లేనివి కల్పించి సిఈసీకి కేంద్ర మంత్రులు ప్రతిరోజు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈసీ ద్వారా మునుగోడులో ఎన్నిక జరగకుండా చూడాలని బీజేపీ ప్రణాళిక రచిస్తోంది తమిళనాడులోని ఆర్కే నగర్ ఎన్నికను రద్దు చేయించినట్లే మునుగోడులోనూ రద్దు చేయిస్తారని ప్రచారం జరుగుతోంది కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీవ్ చంద్రశేఖర్ ఈసీకి ఉన్నవి లేనివి ఫిర్యాదులు చేస్తూ ఒత్తిడి తెస్తున్నారు హైకోర్టులో కేసులు వేయడం ఓటర్ల నమోదు తప్పుగా ఉందని చెప్పడం డబ్బులు పంచుతున్నారని జల్లడం వంటివి ఆ వ్యూహంలో భాగమేనని భావిస్తున్నారు టీఆర్ఎస్ పై ఫిర్యాదులు చేయడానికి ప్రత్యేక విభాగాన్ని బీజేపీ ఏర్పాటు చేయడం గమనార్హం